రాజు రవితేజ. ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకం. రాజు రవితేజ గతంలో పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడు, జనసేన మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. దాదాపు 12 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్తో రాజు రవితేజ నడిచిన వ్యక్తి. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2019లో పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు రాజు రవితేజ. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఆయన తన అభిప్రాయాలను ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి? గత 5 ఏళ్లలో జనసేన ప్రభావం ఏంటి? పవన్ కళ్యాణ్కు పెద్ద దిక్కు లేకుంటే ఎలాంటి పని చేయలేడా? పవన్ కళ్యాణ్ పిరికివాడా లేదా ధైర్యవంతుడా? పవన్ కళ్యాణ్ విషయంలో జనసేన క్యాడర్ నచ్చిందేంటి? ఏపీలో పవన్ ఇమేజ్ పడిపోయిందా? భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ వెంట ఉన్న వారందరూ ఎందుకు దూరమయ్యారు? జనసేనకు కేవలం 21 సీట్లు ఉంటే 16 మంది అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ ఏంటి? 2024లో ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిది? ఇలా ఎన్నో ప్రశ్నలకు రాజు రవితేజ పూర్తిగా స్పందించారు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా. ఇక్కడ ఆయన చెప్పే విషయాలు చాలా ఆసక్తికరంగానే ఉన్నాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలు, గత 5 ఏళ్లలో జనసేన ప్రభావం, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజల వద్దకు చేరకపోవడం, పవన్కు చంద్రబాబు లాంటి పెద్ద మనుషులు పక్కగా లేకపోతే తాను సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఎంత పిరికివాడో ఎంత భయపడతాడో తెర వెనుక అనే దానిపై కూడా ఈ రాజు రవితేజ ఫుల్ క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ విషయంలో జనసేన క్యాడర్కు అసలు మొదట ఓ సినిమా నుంచి వచ్చిన ఫాలోయింగ్ను బాగా నచ్చిందని, దీన్ని బట్టుకునే ఇమేజ్ను సొంతం చేసుకోవాలి, దీన్ని బట్టుకునే రాజకీయాల్లో రాణించాలి అన్న పవన్ ఆలోచన పర్ఫెక్ట్ లైన్లు పడక ఆగమైపోయిందని, ప్రస్తుతం అయితే ఏపీలో పవన్ గ్రాఫ్ పతన దిశగా పడిపోయిందని కూడా ఇక్కడ రాజు రవితేజ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఏదైనా మన చేతిలోనే ఉంటుంది. పైకి వెళ్ళాలన్నా కిందికి వెళ్ళాలన్నా మన 2 చేతులు, మన నిర్ణయాలు, మన అడుగులే మనకు దార నాశనం అనేది డిసైడ్ చేస్తాయి. పవన్ పరిస్థితి ఎలా ఉందంటే, రాబోయే కాలంలో ఇటు సినిమాలు ఆడక రాజకీయాల్లో రాణించలేక పూర్తిగా మధ్యలో ఆగం కాక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. పవన్ వెంత ఉన్న వారందరూ కూడా ఆయనకు జయకొట్టే వాళ్ళే, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఎవరికి ఏమీ లేదు. పెద్దగా నియోజకవర్గంలో పట్టు లేదు, బ్యాక్గ్రౌండ్లు లేదు, ఏదీ లేదు. కాబట్టి ఆయన నిలబెట్టిన అభ్యర్థులు అంతంత మాత్రమే. 2024లో తప్పక జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని ఇలా అనేక విషయాలపై పంచుకున్నారు ఆయన. ఏదేమైనా పవన్ పక్కన ఇన్నేళ్ళు ఉండి మరీ నడిచిన వ్యక్తే ఈరోజు పవన్ గురించి ఈ మాదిరి చెప్తుంటే నిజంగా నువ్వు ఏం మనిషివయ్యా పవన్? కనీసం నీకు కాస్త కూస్తో కూడా కొంచెం కూడా విశ్వసనీయత ప్రజల పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ లేకపోగా నువ్వు చెప్పే సినిమా డైలాగులు మాత్రం వేరే లెవెల్లో ఉండటం మాత్రం గమనార్హం. పవన్ ఏదో దేశం మొత్తం ఉద్ధరిస్తున్నట్టుగా, దేశం నాశనం అవుతుంటే ఇలాంటి భగత్ సింగ్ లాంటి వ్యక్తులు వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ బిల్డప్ ఇవ్వడం, మాటలకే భలే చెబుతాడు మాటలు, ఎలాగో సినిమా హీరో కాబట్టి, కానీ చేతులకు వచ్చేదాకా ఎంత మాత్రం అది చేయకపోగా పూర్తిగా దారుణ దిశగానే నిలబడుతున్నాడు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.